మేము గనక మా కేసీఆర్ గారు ఒక్క ఆదేశం ఇస్తే బిడా మీ సంజయ్ మీ కిషన్ రెడ్డి ఎవ్వరు కూడా బయట దిగలేరు మీరు. ఎందుకంటే ఉద్యమంలో మహామరుగతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే పోలీసుల లాఠీలకు తూటాలకు ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర పాలకుల ఒత్తులకు తలొగ్గకుండా పోరాటం చేసినటువంటి పార్టీ, 60 లక్షల పైచీలకు సభ్యుల బలం ఉన్నటువంటి పార్టీ. మేము అనుకుంటే ఒక్కరు ఇళ్లకి బయటకు రాదు కాబట్టి హిందాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడతారు తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చి ఏదో చేస్తాడని చెప్పాను. ఏందో ఆయన చేసేది నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ ఆయన సొంత రాష్ట్రము, ఆయన ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ లోనే గెలవలేక, అమేధిలో గెలవలేక వాయనాడు వారిపోయాడు, కేరళ వారిపోయాడు. సొంత రాష్ట్రంలో మొన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని దీనావస్థలో ఇవాళ రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆయన ఇక్కడ తెలంగాణకు చేసేదేముంది? నిన్న మాట్లాడతాడు రాహుల్ గాంధీ వచ్చి రైతులకు ధైర్యం ఇస్తా. ఏమిస్తారు ధైర్యం? ఇవాళ రైతుల కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి పథకాలు దేశం లెక్కన ఉన్నాయా? అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పోతుంటే ఇక రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి ఏదో మాట్లాడతాడు చేస్తాడు అని చెప్పి మేము రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం విడ్డూరం. రైతులకు మేము ఏం చేసినామో చదువుకుని రాష్ట్రానికి రావాలి రాహుల్ గాంధీ. ఇక నేను రాహుల్ గాంధీ మీద మాట్లాడుతూ ఉంటే కొంతమంది బాగా పొడుచుకొస్తా ఉంది, కోపం వస్తూ ఉంది. నేను మొన్న రాహుల్ గాంధీ ఓడికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటన చేసినారు. నేను ఒక మాట అన్నా, మీరు విలేకరుల మీడియా మిత్రులు అడుగుతుంది, నేను అన్నా ఆయన వచ్చే ముందు అక్కడ ఇషన్ రెడ్డి చనిపోయిన ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, యాదవ్ ఆత్మ బలిదానం చేసుకున్నాడు, వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి నేను చెప్పిన. దానికి జగ్గారెడ్డి అని చెప్పి పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టుంటాడు ఆయన, గడ్డాలు పెంచుకొని జుట్టు పెంచుకొని ఆయన నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడతాడు. సరే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను అంటే చాలా అనొచ్చు. నన్ను అన్నాడు మాట, నా గడ్డంలో నువ్వు ఎంపికలు అంటున్నావు అన్నాడు. మరి నేను కూడా అనొచ్చు కానీ నాకు సంస్కారం విజ్ఞత అర్థం వస్తుంది. నేను అంటలేను, నేను అనదలుచుకోలేదాన్ని. కానీ ఆయన మమ్మల్ని అనే ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎవరు బాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలో నేను తల్లూరు తిన్నాడు, జైళ్లకు విన్నాడు, కేసులున్నాడు. సుమారు 6 నెలల పాటు ఒకసారి 45 రోజులు, ఒకసారి 35 రోజులు, ఒకసారి 25 రోజులు, ఒకసారి 15 రోజులు, ఇంకోసారి 14 రోజులు, ఇట్లా 2014 వరకు 6 నెలల పాటు చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను. ఒక సంవత్సరం పాటు మా ఇంటికి మెట్టుపల్లి కూడా పోలే. నేను మాట్లాడే ముందు కొంచెం ఉండాలి కదా, కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఎట్లవారి దాంట్లో నోటికి ఎంతో సమయం బిడ్డ కఫార్దార్ జగ్గారెడ్డి నిన్న మా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా నీకు దిష్టి బొమ్మ కాబట్టి భర్త ఎవరు తీసుకొడతామని చెప్పాడు. నోటికి ఎంతో సంత మాట్లాడి బంద్ చేయి. ఏదో రేవంత్ రెడ్డి మెప్పు కోసం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడు కదా అని చెప్పి బాలకృష్ణవాళ్ళు తిడితే రేవంత్ రెడ్డికి దగ్గరగా వచ్చని చిల్లర పనులు బంద్ చేయి. ఎవరు ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు. నీదేం చరిత్ర, నాదేం చరిత్ర? రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటాం అని ప్రశ్న బంద్ చేసుకోడు. పిల్లల చేష్టలు ఫస్ట్ ఈ బ్యాచ్ సంతో వీళ్ళు వీళ్ళని అడ్డుకో ఫస్ట్ చూస్తారు వీళ్ళని. మా వాళ్ళంతా ఇప్పుడు నా పక్కకు రెండు దిక్కులు ఉన్న వాళ్ళని వీళ్ళతోటి మొదలు ఎదుర్కో. వీళ్ళకి వీళ్ళతో అయినాక అప్పుడు మాట్లాడు ఇవన్నీ పనికి, ఇప్పుడు అప్పుడు మాట్లాడు దాని గురించి. కాబట్టి మేము ఏది ఏమైనా ఖచ్చితంగా ఓయూలో రాహుల్ గాంధీ గారి యొక్క కార్యక్రమాన్ని పెడతాము, పెట్టాలి. నేను ఇంకో మాట చెప్తున్నాను, టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురించి ముందుగా మాట్లాడతాను. అవసరం అనేది ఆయన కూడా ఎమ్మెల్యే సంఘాలు ఉంటే కదా ఆవుకుంటారా? ఎందుకు ఎక్స్ట్రా చేయొద్దు అని ఓవరాక్షన్ ఎక్స్ట్రా చేయకు బాబు. ఇంకా యూకేజీ ఎల్కేజీలో ఉన్న రాజకీయాలు అతిగా చేయకు, అతిగా మాట్లాడకు, ఓవరాక్షన్ చేయకు. నువ్వు మళ్ళీ ఒక్కసారి ఇట్లా మాట్లాడామనుకో నోరు జారి. నేను నెక్స్ట్ మీడియా ముందు వచ్చినప్పుడు నా అవతారం వేరే రకంగా చూస్తాం. నేను కానీ సీరియస్ గా తీసుకున్నాడే సుమాన్ చెప్తున్నాను. నువ్వేదో మంచి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్న ఊపులేనే సమైక్య రాష్ట్రం అని బతికిన లైఫ్ ఎంత మళ్ళీ ఒక్కసారి దీంట్లో ఇంటర్ నువ్వు ఎక్కువ సుమన్ చెప్తున్నా, నీ పేరు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి నీ వయసు మాకు సంబంధం లేదు, నీ ప్రోటోకాల్ గా చెప్తున్నా. ఎందుకంటే నీకు ఎన్నికకి డైరెక్షన్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, అందుకే నేను మాట్లాడుతున్నా.
మరోసారి నువ్వు రాహుల్ గాంధీ విషయం ఎత్తితే రేపు నేను నువ్వు మీడియా ముందు మా నాయకుల గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గురించి రాహుల్ గారి గురించి కానీ నా పట్ల కానీ రేవంత్ పట్ల కానీ ఇంకెవరి పట్ల నువ్వేది మాట్లాడినా చిల్లరగా మాట్లాడుతూ చిల్లరగా మాట్లాడినామంటే నువ్వు అనుకోవచ్చు ఇక. కానీ అది మేము బావోలుకోరు ఇక. ఎందుకంటే మేము చట్టపరిధిలో న్యాయపరంగానే ఉంటాము, కానీ చట్టంలో న్యాయంలో కూడా ఏముందంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి రెచ్చగొడితే ఏదైనా జరగడానికి జరిగితే రెచ్చగొట్టిన ఉందే బాధ్యత. టెంపరీగా పోలీసు వాళ్ళు చేస్తారేమో కేసులు, పోలీసు వాళ్ళ పర్మనెంట్ ఈ గవర్నమెంట్ పర్మనెంట్ ఉంటుందా? పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, ఎప్పటికీ ఈ గవర్నమెంట్ ఉంటుందా? పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను తమాషా పోలీసు వాళ్ళకి కూడా. అంటే సీఎం చెప్తే డీజీపీ చెప్తే ఒక గంట లోపల వేస్తారా? మజా చేస్తున్నారా? ఏమనుకుంటారు క్రిమినల్స్? ఉంటా ఇంత పెద్ద డెమోక్రసీలో మాట్లాడవద్దు అంటే పోలీసు వాళ్ళు ఏది? మేము జాతకం ఇవ్వాలనుకుంటున్నారా? ఈడ కొందరు లీడర్ భజన చేస్తున్నారు, పోలీసు వాళ్ళు కొందరు వాళ్ళు కూడా ఒక బ్యాచ్ తారీ దాడ భజన పాటి అరే పిచ్చి పట్టిందా మీకు? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది తలగ ఆడబెట్టుకుంటావు? నేను అడుగుతున్నా పోలీసు వాళ్ళు కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తాగ చేసే వాళ్ళకి అడుగుతున్నా తలకాయ ఆడబెట్టుకుంటారు రేపు మీరు రేపు అంత జాతకం ఉన్నామనుకుంటారా? ఆ కొందరు పోలీసు అధికారులకు ఎట్లా కనబడుతున్నాం కాంగ్రెస్ అంటే? కాబట్టి టిఆర్ఎస్ లీడర్లు మీరు అతి ఉత్సాహం చూపించకుండా దయచేసి చెప్తున్నారు ఎస్ మా రైట్స్, మేము రాహుల్ గాంధీ గారిని ఓఏ తీసుకొస్తాం, పెడతాము, చేస్తాము, అది మీ జాగిర, మీ యూనివర్సిటీ నైజా జాగిర, ఏమని ఏమనుకుంటున్నాం? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.